ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వివేకానంద సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయంను ముట్టడించి డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే చెల్లించాలని, మెహబూబాబాద్ లో షీ టీమ్ సరిగ్గా పనిచేయడం లేదని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, ప్రియాంక రెడ్డి హత్య విషయంలో దోషులను తక్షణమే ఉరితీయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కట్ల మధు, గెళ్లోత్ సాయి కార్యదర్శి, మహిళా కన్వీనర్ కట్ల పూజ పాల్గొన్నారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు ఉన్నాయి. ఈ స్కాలర్షిప్లు ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా రిలీజ్ చేయలేదు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యోగ సమయంలో ఎవరైతే ఇంటర్ విద్యార్థులు ఉన్నారో ఆ స్కాలర్షిప్లు కూడా ఇప్పటిదాకా బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్కాలర్షిప్లు కూడా ఇప్పటిదాకా రాని పరిస్థితి అవపడతా ఉంది. ఈ స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందికి గురవుతా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ కళాశాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదివే విద్యార్థులు ఉంటారు. కాబట్టి ఆ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, అలాగే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు బయారులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము పార్లమెంట్లో పోరాడతామని చెప్పేసి కూడా ఆ రోజు మహబూబాబాద్ జిల్లా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటిదాకా కూడా దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటిదాకా కూడా పార్లమెంట్లో బయారులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంత ఒక లెటర్ కూడా ఇచ్చింది లేదు. చాలా సార్లు 2-3 సార్లు మోదీ దగ్గరికి వెళ్ళాడు, కానీ ఒక్కరోజు కూడా బయారులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయండి, ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటిదాకా ఒకరే రోజు చెప్పలేదు. అలాగే ఈ జిల్లాలో చూసుకున్నట్టయితే ఒక మంత్రి, ఒక ఎంపీ, ఒక జెడ్పీ చైర్పర్సన్ ఉంటుంది, అయినా సరే ఇక్కడ గౌడ్ గర్ల్స్ కాలేజీ, గౌడ్ గర్ల్స్ స్కూలు, ఈ 2 స్కూళ్ల ముందు కూడా ఏ ఒక్కరోజు కూడా ఒక షీటీమ్ కనపడదు. మహబూబాబాద్ జిల్లాలో కాదు, యావత్ రాష్ట్ర వ్యాప్తంగా షీటీమ్స్ అనేటి షోటీమ్ గా మారాయి. కావున ఆ షీటీమ్ ను పటిష్టంగా ఏర్పాటు చేయడంలో ఈరోజు పోలీసులు విఫలమైంది, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. మీ సందర్భంగా డిమాండ్ చేసేది ఒకటే, మహబూబాబాద్ జిల్లాలో దాదాపు చాలా గర్ల్స్ విద్యా సంస్థలు ఉన్నాయి, కాబట్టి వాటి ముందు ఏదైతే షీటీమ్ పటిష్టంగా ఏర్పాటు చేయండి. మహబూబాబాద్ జిల్లా అనే షీటీమ్ పటిష్టంగా ఏర్పాటు చేయడంలో అగ్రస్థానంగా ఉంచడంలో మహబూబాబాద్ జిల్లా ముఖ్యంగా, ఎందుకంటే కొన్ని డిమాండ్స్ తోటి కలెక్టరేట్ ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ మహబూబాబాద్ జిల్లాలో మనం ఇంటర్ వరకు చదువుతాం, డిగ్రీ వరకు చదువుతాం, డిగ్రీ తర్వాత మనకు చదువుకోవడానికి మిగతా హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మహబూబాబాద్ లో మనకు కల్పించడం లేదు. కాబట్టి ఇక్కడ ఒక గిరిజన యూనివర్సిటీని కల్పించాలని ఇదొక డిమాండ్ గా పెట్టుకున్నాం. మరి అదేవిధంగా పీజీ ఒక యూనివర్సిటీ, పీజీ కళాశాల కూడా ఒకటి కావాలని ఇది కూడా 2వ డిమాండ్ గా పెట్టుకున్నాం. అదేవిధంగా మరి స్కూల్స్లలో కానీ హాస్టల్స్లలో కానీ మన పిల్లలకి, మన చదువుకునే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ, ఇది చలికాలం కాబట్టి వాళ్ళకి చలి చాలా పెడతా ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలకి ఈరోజు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ చేయాలి, మానకోటలో గిరిజన యూనివర్సిటీ, మానకోటలో గిరిజన యూనివర్సిటీ.